ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండడంతో అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం కరోనా రోగుల పరిస్థితి రోజురోజు అద్వానంగా తయారవుతుంది. ఆసుపత్రిలో అవసరాలకు మేర వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏలూరులోని ఆశ్రమం ఆసుపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. హలో డియర్, అందరికీ సమయంలో చెప్తున్నాను. నా పేరు ఆశీర్, నేను ఆశ్రమ్ హాస్పిటల్లో ఉన్నాను. ఈ వీడియో ఇమీడియట్గా వైఎస్ జగన్కి చేరాలి, జగన్ అన్న దగ్గరికి చేరాలి. ఇక్కడ ఆక్సిజన్స్ లేవు, ఆక్సిజన్ అసిస్టెన్స్ లేదు, వెంటిలేటర్స్ లేవు, మెడికేషన్ అసలు లేదు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. సేమ్ నేను ఏ రీతిగా అయితే బాధపడుతున్నానో అదే రీతిగా మా రూమ్లోనే ఒక అబ్బాయి చచ్చిపోయాడు. నా పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి దయచేసి వైఎస్ జగన్ షుడ్ ఇంటర్ఫియర్. చాలామంది చనిపోతున్నారు. మీరు టెస్టులు చేస్తున్నారు, ఓకే, కాకపోతే మెడికేషన్ లేదు, ట్రీట్మెంట్స్ లేవు, ఆక్సిజన్ లేదు. ప్రాముఖ్యంగా ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. డాక్టర్ శంకర్రావు గారు చాలా కష్టపడుతున్నారు, ఆయన మనం ఏం అనలేము. ఆయన చాలా ఈజ్ డూయింగ్ హిజ్ గ్రేట్ జాబ్. బట్ దెర్ ఈజ్ నో ఎక్విప్మెంట్. ఇక్కడ స్టాఫ్ ఎవరు లేరు. రాత్రి నా పక్కన ఉన్న అబ్బాయి గంట సేపు అరిచి చచ్చిపోయాడు. నర్సులు కూడా ఎవరు రావడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇది ఇప్పుడు పరిస్థితి. సో ప్లీజ్ దయచేసి ఇమ్మీడియట్గా ఇది జగన్కి రీచ్ అయ్యేలా చేయండి. నా పరిస్థితి అసలు బాగలేదు, చాలా సివియర్ కండిషన్ ఉంది. జగన్ అన్న ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. దయచేసి ఇమీడియట్గా మీ రెస్పాన్స్ కావాలి. దయచేసి చాలామంది పరిస్థితి ఇక్కడ అలాగే ఉంది. చాలామందికి అయితే ఇంకా ఆక్సిజన్ లేకుండా అలాగే పుడుకునే ఉన్నారు. ఘోరమైన కండిషన్. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇంతకన్నా ఘోరమైన సిచ్యువేషన్ నేను ఎక్కడా చూడలేదు. ఒకవేళ ఇట్ ఈజ్ రియల్లీ షేమ్ఫుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. దయచేసి ఆ మాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. జగన్ అన్న ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఏమాత్రం మీరు డిలే చేసినా ఈ పూట తర్వాత మా ప్రాణాలు కూడా ఉంటాయి లేదో డౌటే. సో దిస్ ఈజ్ ద కండిషన్. ఆక్సిజన్ లెవెల్స్ లేవు, ఆక్సిజన్స్ పని చేయట్లేదు, అసలు ఆక్సిజన్ మిషన్స్ లేవు. ఘోరంగా ఉన్నది పరిస్థితి. జగన్ అన్న మీరు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. లేకపోతే ఆశ్రమ్ హాస్పిటల్లోనే ఎన్నో మరణాలు మీరే చూస్తారు మీ కళ్ళారా. ఇమీడియట్గా మీ రెస్పాన్స్ కావాలన్నా. థ్యాంక్ యూ. దయచేసి అందరూ సీరియస్గా ఫార్వర్డ్ చేయండి. ఇది ఇమీడియట్గా ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వైఎస్ జగన్కి రీచ్ అవ్వాలి. ఇది ఇమీడియట్గా రీచ్ అవ్వాలి. ఆయన అయితేనే ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేయగలుగుతారు. దయచేసి చేయండి, ప్లీజ్ ప్లీజ్. గత రాత్రి నుంచి 2 days అయింది వచ్చి, నేను 3 days అయింది, 2-3 days అయింది, ఎటువంటి ఇది లేదు. నిన్న టెస్టులు లేవు, సిటీ స్కాన్ చేస్తానన్నారు, ఇప్పటికీ చేయలేదు. రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ చేస్తానన్నారు, బ్లడ్ టెస్టులు చేయలేదు. సో భయంకరంగా ఉంది కండిషను. ప్లీజ్ దయచేసి జగన్కి ఇమీడియట్గా ఇది రీచ్ అవ్వాలి. లేకపోతే కొన్ని ప్రాణాలు పోతాయి, డెఫినెట్గా ప్రాణాలు పోతాయి. ఆ పక్క బెడ్ అబ్బాయి చచ్చిపోయాడు, ఇందాకే చచ్చిపోయాడు. సో పరిస్థితి అంత ఘోరంగా ఉంది. మీరందరూ రెస్పాండ్ కండి, దయచేసి రెస్పాండ్ కండి. జగన్ వరకు రీచ్ అవ్వండి, రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ ఆనంద్.